నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా ఆవిర్భవించి భక్తులను అనుగ్రహించిందని చెప్పడం జరిగింది. స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి ఆవిర్భవించింది, అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం పూట మీ గృహంలో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజామందిరంలో పూజ చేసుకోవడంతో పాటుగా హాల్లో ఆగ్నేయంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ఆగ్నేయ దీపం అంటారు. ఇలా శుక్రవారం ఆగ్నేయ దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీటి నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్నవాళ్ళు నీటితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. వట్టి వేళ్ళు కలిపిన జలంతో లక్ష్మీదేవి విగ్రహానికి శుక్రవారం అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. విగ్రహం అందుబాటులో లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర లక్ష్మీదేవికి జల నైవేద్యంగా సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా పద్మపురాణం ప్రకారం రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద కూర్చుని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని చెప్పడం జరిగింది. మారేడు చెట్టు నుంచి లక్ష్మీదేవి తర్వాత ఆవిర్భవించిందని కూడా పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం బిల్వ నిలయాయై నమః అనే నామాన్ని స్మరించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే చాక్షువ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మపుష్పం నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణంలో ఉంది. కాబట్టి శుక్రవారం సందర్భంగా పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనూను కూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అనే శ్లోకాన్ని చదువుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన డొల్లు కర్తరి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. సహజంగా బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు కూడా సన్యాసి కావచ్చు. వాడు సన్యాసాశ్రమం స్వీకరించకపోయినా వాడు లోకసంగ్రహార్థం అంటకుండా కర్మ చేస్తాడు. అటువంటి వాడు జనకాదులు. అర్జునుడు అటువంటి వాడు కాలేదు ఇంకా, కానీ జనకాదులు. నువ్వు ఆ స్థితి రావాలి అంటే, అంటే సన్యాసం అనేది ఒక ఆశ్రమ స్వీకారం మాత్రమే కాకుండా సన్యాసం అనే స్థితిని నిష్కామకర్మయోగ సిద్ధ దశలో పొందవచ్చు, అప్పుడు వాడిని కూడా పరమార్థ సన్యాసి అనాలి. ఇది తెలుసుకోండి. పరమార్థ సన్యాసం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్వత్ సన్యాసి అయిపోయాడు కదా, విద్వాంసుడు అయిపోయాడు. విద్వాంసుడు అంటే బ్రహ్మం తాననేటువంటి స్థితిలో ఉండిపోయాడు వాడు. అటువంటి వాళ్ళు అనేక మంది మహాత్ముల గురించి మనం చెప్పుకున్న గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆ స్థితిని పొందినటువంటి వారు. ఋషుల్లో వశిష్ఠాదులు అటువంటి వారే, గృహస్థాశ్రమంలో ఉన్న. కానీ వాళ్ళు కర్మలు చేశారు. ఎందుకు? లోకసంగ్రహార్థం. నిష్కామకర్మయోగ కర్మ ఎందుకు చేస్తాడు? ఈశ్వరార్థం. నిష్కామకర్మయోగ చేసి ఈశ్వరార్థం, చిత్తశుద్ధ్యర్థం రెండు కోసం చేస్తాడు. సిద్ధి పొందినవాడు కర్మ చేశాడు అంటే కేవలం లోకసంగ్రహార్థం. జనకాదయ ఆ మాటకు వస్తే నేను అలాగే చేస్తున్నాను అన్నాడు కృష్ణుడు. ఆయన యోగులకే యోగి,
బ్రహ్మమే తాను, బ్రహ్మజ్ఞానే లోక సంగ్రహార్థం కోసం చేస్తే బ్రహ్మమే తానైన పరమాత్మ కూడా అవతరిస్తే లోక సంగ్రహార్థం చేస్తున్నాడు కదా, అది మర్చిపోరాదు మొదట చెప్పిన బేబి కూడా. కనుకనే ముక్ష సన్యాసం అనేటువంటిది జనకాదుల్లో ఉన్నది, వాళ్ళు సన్యాసాస్త్రం స్వీకరించకపోయినా. కానీ సన్యాసాస్త్రం స్వీకరించిన వారిలో మాత్రం వివిధిష విద్వత్ అని చెప్పబడుతుంది. ఈ రెండు ముక్ష సన్యాసంలో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గౌణ సన్యాసం అంటే కర్మయోగంలో ఉన్నవాడిని ఉద్దేశించి చెప్పేది, అది ఇందులో వివరిస్తున్నాడు. ఎందుకంటే ముక్ష సన్యాస్థితి ఏంటంటే వాడు కర్మలు విడిచిపెట్టం కాదు, కర్మలు వాడిని విడిచిపెడతాయి. నేను ఈ కర్మలు విడిచిపెట్టాను, నేను కర్మలు విడిచిపెట్టా అంటే వాడు విడిచిపెట్టానన్న భావాన్ని విడిచిపెట్టట్లేదు. సరిగ్గా మోక్ష సన్యాసయోగానికి కూడా ఇదే అర్థం, విడిచిపెట్టానన్న భావాన్ని వాడు విడిచిపెట్టట్లేదండి. అంటే ఇదివరకు నాకు తగిలింది అనే భావం వాడికి తగిలిందిగా, ఇంకా వాడికి ఇంకేమిటింది. ఎలా విడిచిపెడతారంటే కర్మ సహజంగా వదిలేస్తుంది రండి సిద్ధపురుషుణ్ణి. ఎలా విడిచిపెడుతుంది అంటే చిన్న మాటలతో చెప్పే మా రామకృష్ణ పరమహంస చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక ఆయన పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రపోతాడు, కానీ జార్చేయాలని జార్చేయడు. అలాగైతే నిద్ర వచ్చినప్పుడు చేతిలో చదువుతున్న పుస్తకం జారిపోయిందో, అదేవిధంగా సిద్ధదశలోకి వచ్చిన వాడు కర్మ తనంత తాను జారిపోతుంది అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ విషయం మన యోగ వాసిష్టంలో చెప్పుకున్నా ఆ శ్లోకం ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నకర్మాణి త్యజేద్యోగి కర్మభిస్త్యజ్యతే హ్యసౌ కర్మణో మూలభూతస్య సంకల్పస్య ఇవ నాశత అన్నాడు యోగ వాసిష్టంలో. అంటే యోగి అయినటువంటి వాడని సిద్ధపురుషుడు అంటే ఆత్మసిద్ధి పొందినటువంటి ముక్తి పొందిన జీవన్ముక్తుడు, అతడు కర్మల్ని త్యజించడు, కర్మలే ఆయన్ని త్యజిస్తాయి. అంటే కర్మలు త్యజించేను అంటే ఆ భావం ఇంకొందని అర్థం. ఇక్కడ అది కూడా అడిగలేదు, అంత సహజంగా వెళ్ళిపోయింది, తన ముక్తస్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇది వరకు తను కర్మ చేయడం ఇవన్నీ కూడా భ్రాంతివే, ఇంకా దాన్ని తలుచుకుంటాడండి. తలంపే లేదు వాడికి, తలంపును కూడా దాటిపోయాడు వాడు. ఇక్కడ మనస్సే లయమైపోయాక ఇంకా దాని తలంపులు ఎక్కడుంటాయి? అదే మోక్ష సన్యాసం మాట అర్థం చేసుకోవడానికి కూడా, మనోలయమైపోయిన తర్వాత ఇదివరకు బంధితుడనే భావం ఉంటుందా? ఏ జన్మలో బంధితుడివి, ఏ జన్మ గుర్తుంచుకుంటాం? అన్నీ కల్పితమైనప్పుడు ఏది ఉన్నది? కనుక ఆ బంధింపబడ్డానన్న భావం కూడా లేని స్థితి. అక్కడికి వెళ్ళిన వాడికి అసలు కర్మలకు మూలమైన సంకల్పాలే నశించిపోయాయి కనుక అతన్ని కర్మలు విడిచిపెట్టే అన్నాడు. గొప్ప భావం చెప్పాడు ఇక్కడ, కర్మణో మూలభూతస్య సంకల్పస్య ఏవ నాశత యోగ వాసిష్ట వాక్యం. అందుకే ఇక్కడ చెప్తున్నది ఎవరికి, ముందు ఎవరికి చెప్తున్నారు, ఏమిటి చెప్తున్నారో తెలిస్తే మధ్యలో చెప్పే సన్యాసము త్యాగము చెరో ఇద్దరికి చెప్పాడు అనకుండా ఒక్కడికే ఈ బోధ చేస్తున్నాడు. అంటే ఎవడైతే మోక్షం కోసమై కర్మయోగాన్ని అవలంబిస్తాడో వాడిని ఉద్దేశించే సన్యాసము త్యాగం అని రెండు శబ్దాలు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ, సన్యాసం అంటే ఏంటో త్యాగం అంటే ఏమిటో మొదటి శ్లోకంలోనే చెప్తున్నాడు, జాగ్రత్తగా వినవలసిందండి ఇక్కడ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. కవయ విచక్షణా రెండు పదములు వేశారు ఇక్కడ. కవులు, కవులకు తెలిసయ్యా ఇదే సన్యాసమని, విచక్షణులకు తెలిసయ్యా ఇదే త్యాగమని అని. అంటే కవులు కొందరు, విచక్షణులు కొందరు ఉండరు, అక్కడ కవులు విచక్షణులు ఒక్కరే తెలుసుకోవాల్సింది. ఇక్కడ కవులు అంటే సత్యం తెలిసిన వారు, ఇదొక్కటి ఈ అర్థం ఇక్కడికి. ఇది అంటే కవులు అంటే మనం ఆ మధ్య ఒక కవిత్వం రాశారని మనం కవి అన్నారు కదా అంటే అక్కడ అదే అంటాం వ్యవహారంలో. ఇక్కడ అర్థం ఏంటంటే కవులు అనగానే క్రాంతదర్శి, సమ్యక్ దర్శన శక్తి కలవాడు. ఇది సరిగ్గా నిర్వచనం, సమ్యక్ దర్శనం. ఇప్పటికి 17 అధ్యాయాల్లో సమ్యక్ దర్శనం అనే మాట ఎన్నిమార్లు వాడుంటాము, లెక్క కడితే పలుమార్లు వాడాం. సమ్యక్ దర్శనం అంటే అసలైన చూపు, సంపూర్ణమైన చూపు అంటే ఆత్మజ్ఞానం అనర్థం ఇక్కడ. కానీ కవులంటే ఆత్మజ్ఞానవేత్తలు, వాళ్ళు విచక్షణులు. అంటే ఇది అనాత్మాని పరిహరించదు, ఆత్మాని పట్టుకున్నారు కనుక వారు విచక్షణులు. కానీ విచక్షణలన్నా కవులున్నా ఒకటే, పైగా వారిది విచక్షువు, విశేషమైన చక్షువు కూడా వాడుకున్నది. అందుకే వారికి విచక్షణ లక్షణం వచ్చింది, వేరు చేసి చూడగలిగిన వివేచనా శక్తి వాడుకున్నది. అలాంటి విచక్షణ లక్షణం కలిగిన కవులు ఏమంటారంటే సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే ఇది అని చెప్తారు నాయన అని వివరిస్తున్నాడు ఇక్కడ. సన్యాసం అనగా బాగా తెలుసుకోవాల్సింది, నిష్కామ కర్మయోగంలో ఉంటూ మోక్షం కావాలనుకున్న వాళ్ళకి సన్యాసం అంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం, కామ్యకర్మలు విడిచిపెట్టేటయే సన్యాసము అన్నాడు ఇక్కడ. అంటే కోరికలకై చేసే కర్మలు కొన్ని ఉంటాయి, విధిగా చేయవలసిన కర్మలు ఉంటాయి, నీ కోరుకున్నా లేకపోయినా చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయండి ఇక్కడ. కోరికలతో చేసే కర్మలు కొన్ని ఉంటాయి, అయితే కోరికలతో చేసిన కర్మలు కూడా శాస్త్రమే చెప్పింది. పుత్రుడు కావాలంటే పుత్రకామిష్టి చెయ్యు, అదేవిధంగా స్వర్గకామం జ్యోతిష్ఠోమం యజేత, స్వర్గకాముడైన వాడు జ్యోతిష్ఠోమ యాగాన్ని చేయాలి. అలా ఒక్కొక్క దానికి
యశక్కాముడైన వాడు ఏం చేయాలి, ధనకాముడైన వాడు ఏం చేయాలి, ఆరోగ్యకాముడు ఏమి చేయాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారు. అలాగే వివిధ లోకాల్లో సుఖాల కోసం ఇవన్నీ వేదాల్లో చెప్పిన కర్మలు, ఇవి కామ్యకర్మలు. ఇవి చేస్తే ఆ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు సంపూర్ణములు కావు కనుకనే వాటి తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. మనం ఇక్కడ అడుగుతున్న ఫలితం ఏంటి, సంపూర్ణ ఫలమైన మోక్షం. అదే కావాలంటే మాత్రం సన్యాసి అయిపోవాలంటే కర్మ చేసేవాడే. కామ్యకర్మలు విడిచిపెట్టే అన్నాడు. కామ్యకర్మలు విడిచిపెడితే మనశ్శాంతిగా ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే సగానికి సగం గోల వదులుతుంది. అప్పుడు నువ్వు ఆత్మవిచారణ భగవద్భక్తో మరింత చేసుకోగలవు, అవునా లేదా? ఒక పనిలో ఎంగేజ్ అయితే మరో పని చేయలేం, అంతే కదండి. అలాగే నువ్వు కర్మలు పెంచుకుంటూ పోతూ ఉంటే భగవత్ చింతన చేయలేవు, పరమాత్మ ఏంటంటే విచారణ చేయలేవు. అంటే కామ్యకర్మలు విడిచిపెట్టు, అంటే శాస్త్రం చెప్పిన కామ్యకర్మలు విడిచిపెట్టడం ఒకటి. అదేవిధంగా కోరికల కోసం నువ్వు వెంపర్లాడే లౌకిక లంపటాలు కూడా విడిచిపెట్టాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ వీడికి అంతా పొంత, ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే పెరుగుతూనే ఉంటుంది. కనుక నీకు తీరిక ఎప్పుడు ఉండదు ఆత్మచింతనకి. బిజీ అండి, బిజీ అండి, గజి బిజీ అండి, బిజీ కాదండి ఇక్కడ, అంత కన్ఫ్యూజనే, ఏమీ లేదు. దానితో నిన్ను నువ్వు అలాగ కూర్చుంటే సోమరైపోతావు కానీ ఏదో పని కల్పించుకున్నావు, కానీ నిష్ప్రయోజనం పనులు కనిపించుకుంటున్నావు. కానీ కామ్యకర్మలు అంటే శాస్త్రము చెప్పిన కామ్యకర్మలతో పాటు సాధకుడు గ్రహించవలసినది, అనవసరంగా కోరికలు పెంచుకుంటూ వాటి కోసం చేసుకుని పోగు చేసుకునేటువంటి అనవసరపు బిజీ ఏది ఉందో అవి కామ్యకర్మలే. ఈ కామ్యకర్మల్ని కామ్యానాం కర్మణాం న్యాసం, న్యాసం అంటే పరిత్యాగం, ఇది అర్థం ఇక్కడ. దానినే సన్యాసం అనాలి. కామ్యకర్మలు విడిచిపెట్టి, కనుక కర్మలు విడిచిపెట్టిన సన్యాస గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అన్ని కర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించడం అదేదో గొప్పది, కానీ సన్యాసం అయిపోతే బెటర్ అండి అంటున్నావా? కాదు, అది దానికి పద్ధతులు ఉన్నాయి వేరే. ఒక పని చేయి, నీకు సన్యాసం మీద అంత మమకారం ఉంటే విడిచిపెట్టేస్తాను, కామ్యకర్మలు విడిచిపెట్టేవయ్యా అన్నాడు. ఇక్కడ కామ్యకర్మలు విడిచిపెట్టే సన్యాసం అయిపోతుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. ముగ్గురమ్మల మూలపుటమ్మ త్రిమూర్తి తత్వం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా త్రిమూర్తుల మేలికలయ్యేనటువంటి ఆ జగన్మాతను ఎవరైతే నిత్యం కూడాను లలితా సహస్రనామావళితో కానీ లేక దేవీ సప్తశ్లోకి శ్లోకాలతో కానీ పఠించినట్లయితే, ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక వితరణ చేసినట్లయితే త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపిణి ఆమె మన్ని ఆరోగ్యప్రదంగాను వివిధ రంగాల్లో అభివృద్ధికరమైన ప్రభావంతోనూ జీవించేట్టు చేస్తుంది. అందుకే ఆ తల్లిని యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని ఆరాధన చేస్తాం. దేవీ సప్తశ్లోకి స్తోత్ర పఠనం ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడాను పఠించడం వలన వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడంతో పాటుగా ఆరోగ్యము, ఐశ్వర్యము, దేవీ కటాక్షము కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం. అందుకే దేహీ సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి, జయం దేహి, యశో దేహి, ద్విషోజహి అని చెప్పేసి మనకు దేవీ సప్తశ్లోకి తెలియజేస్తోందన్నమాట. అంతేగాక శుక్రవారం నాడు దుర్గాదేవి యొక్క ఆలయాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించినప్పుడు అక్కడ ముత్తైదువులు కనిపిస్తే వారికి హృదయపూర్వక నమస్కారం చేయడంతో పాటుగా వారికి తగినంత మర్యాదను ఇచ్చి ప్రసాద వితరణం కూడా చేయటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని అందరికీ కూడా ప్రసాదింపజేస్తుంది జగన్మాత. ఎందుకంటే అమ్మలగన్నా అమ్మ, పెన్నుదులిచ్చడి లక్ష్మి, పేరుబడ్డ అనాథ శక్తి ఆ తల్లి. అందుకని ఎవరైతే స్త్రీలను అమ్మవారిగా భావిస్తారో అక్కడ విశేషకరమైనటువంటి లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ఆ తల్లి సువాసనచ్చిత ప్రీతగా కీర్తించబడుతోంది ఇప్పటికీ కూడాను. అందుకే ఆ తల్లిని మనం
సువాసినర్చిత ప్రీత అని చెప్పేసి ఆరాధిస్తాం కదా. మరి సర్వీ జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలద్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం తవాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:33. తిథి దశమి రాత్రి 11:22 వరకు. నక్షత్రం శతభుజం రాత్రి 12:03 వరకు. వర్జం ఉదయం 8:27 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:16 వరకు. మరల మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. అమృతకాలం సాయంకాలం 5:22 నుంచి 6:51 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, మారేడు చెట్టు నాటడం, మారేడు చెట్టు ఆకు తీసుకుని దాన్ని కొంచెం తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయడం, ఎందుకంటే మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం కాబట్టి, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. ఈ ప్రదక్షిణ అనుకున్న విలువ ఏమిటంటే, మనం పూజలో 16 ఉపచారాలు చేస్తూ ప్రదక్షిణం చేస్తే ఉపచారాల్లో ఏమైనా లోపాలుంటే అవి నివారించబడతాయి, ఫలితం పరిపూర్ణంగా వస్తుంది. అదే ప్రదక్షిణం ఒకటి చేసినా కూడా సంపూర్ణ పూజ చేసినటువంటి సత్ఫలితం వస్తుంది. అందుకని మనకు పెద్దలకి కనిపిస్తే ప్రదక్షిణం చేయడం, అలాగే ఆవుకు ప్రదక్షిణం చేయడం, రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం, ఇవన్నీ కూడా మన ఆచారాల్లో ఉన్నాయి. ఆ విధంగా పూజ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు, కనకతారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతాయి. అనుగ్రహం ఉంటే ఏమవుతుంది అంటే అనుభవించే సంపద సిద్ధిస్తాయి. మనం వాటిని కాపలా కాసే సంపదల వల్ల మనకి ఆనందం ఉండదు, మనం అనుభవించగలిగితే అది ఆనందం, అది సిద్ధిస్తుంది అన్నమాట. అలాగనే శుక్రవారం రోజున లలితాదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి పూజ చేసిన శుక్రగ్రహ దోషాలకు సంబంధించినటువంటి నివారణలు దొరుకుతాయి. నేటి ఆణిమిత్యాలు. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. దృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్ని చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ళ చేత మృత్యు ఉండకూడదు, బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు, ఇది ఎక్కడ కొడవరా అని అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగను, వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి, దానికి వరమా అడగను అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు, వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చారు.
పరిగెత్తుకొచ్చి, అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనం అనడానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ, కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడంతే, లోకం ఉండదు. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి, ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది. వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి, ఏం కావాలన్నారు? నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు, పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా, కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు, అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రా నీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది, ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి. నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా, తరువాతి కాలంలో మహాపార్షుడు మొదలైన రాక్షసులు వచ్చి, కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్వసో బ్రహ్మకుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం, పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే, కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్వసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తారంటున్నాడు, రావణుడు నేను చేయమంటారని అడిగాడు. ఒక పని చీరా, వాడు ధూర్తుడు నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు, వాడి జోలి నీకొద్దు, నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది, కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో, రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకుని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది, స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం, ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్షుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు, వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకొని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో, అందులో త్రికూట పర్వతం మీద కాంచనలంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచనలంక అలాగే ఉంటుంది, అది అంతా బంగారము, వజ్రములు, వైఢూర్యములు, పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను, దానితో తుల్యమైంది ఇక భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడిందా కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు, శ్రీ మహావిష్ణువు తరిమేశారు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రోణుడు బ్రహ్మసమానుడు, మహాస్త్రవేత్త, అలాగే భీష్ముడు మొదలైన మహారథులు
పాండవులతో యుద్ధంలో మరణించారు. గమనించు, నేను నా మేనమామ కృపుడు అవధ్యులం, మమ్మల్ని ఎవరూ చంపలేరు. అయినా ఏం లాభం? ధర్మానికే జయం, ధర్మమే గెలుస్తుంది. అందువల్ల మేము బ్రతికి ఉన్నా ప్రయోజనం లేదు. నా మాట విని నువ్వు పాండవులతో కలిసి చిరకాలం రాజ్యాన్ని పాలించి సుఖంగా ఉండు. నేను నివారిస్తే అర్జునుడు శాంతిస్తాడు, నా మాట వింటాడు, యుద్ధాన్ని ఆపేస్తాడు. నా మాట విని శ్రీకృష్ణుడు కూడా శత్రుత్వాన్ని కోరుకోడు, అందరినీ మిత్రులను చేసుకుంటాడు. ధర్మరాజు విషయం చెప్పవలసిన పని లేదు. అతడెప్పుడూ ప్రాణులకు మేలు కలగాలని కోరుకుంటూ ఉంటాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం, నా మాట విను, వాళ్ళు సరిపోతారు, క్షమిస్తారు. ఆ ధర్మరాజునే భీముడు, నకుల సహదేవులు అనుసరిస్తూ ఉంటారు. అతడి మాటను వింటారు, అతడి మాటే పాటిస్తారు. కనుక నువ్వు పాండవులతో సంధి చేసుకోవయ్యా. ఇప్పటికైనా నువ్వు గనుక శాంతిని కోరుకుంటే మాత్రం ప్రజలందరూ శుభాన్ని పొందుతారు. ఇంకా ఎంతమంది ఉన్నారు చూడు, ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బతుకుతారు, భూమి అంతా బాగుంటుంది. ప్రస్తుతం యుద్ధభూమిలో చావగా మిగిలిన బంధువులందరూ కూడా వారి వారి నగరాలకు వెళతారు. చూడు ఎంత తెల్లబోయారు అందరూ కూడా, ఎంత క్షీణిస్తున్నారు, ఎంత భయపడుతున్నారు. సైనికులందరూ యుద్ధాన్ని విరమిస్తారు. నా మాట విను, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు, కొనాది వాళ్ళని వేడుకుందాం, వెళ్ళి సరిపోతుంది. ఓ రాజా, నా ఈ మాట వినకపోతే మాత్రం నువ్వు యుద్ధంలో చాలా దెబ్బతింటావు, తప్పకుండా బాధపడతావు, తీరని దుఃఖమే నీకు మిగులుతుంది. ధర్మరాజు కృపాళువు, నీ నోటి నుంచి శాంతి అనే మాట రావటంతో దయ తలుస్తాడు. శాంతి కావాల నాకు అని కింద పడితే దయ తలుస్తాడు. పైగా ధర్మరాజు ముందు వెనుక ఆలోచిస్తాడు. వృద్ధుడైన నీ తండ్రిని గాంధారిని దృష్టిలో ఉంచుకొని సంధికి అంగీకరిస్తాడు. వృద్ధులైపోయారు తల్లిదండ్రులు. దుర్యోధన, నీ తల్లిదండ్రులు అప్పుడో ఇప్పుడో అనే పరిస్థితిలో ఉన్నారు. దయ తలుస్తాడు, అన్నీ మరిచిపోతాడు, ఖండితం నిన్ను అనుగ్రహిస్తాడు. యతోచితం చ వైరాజ్యం, యతోచితం చ వైరాజ్యం, అనుజ్ఞాస్యతి తే ప్రభుః, అనుజ్ఞాస్యతి తే ప్రభుః, విపచ్చిత్ సుమతిర్ధీరః, విపచ్చిత్ సుమతిర్ధీరః, సర్వశాస్త్రార్థ తత్వవిత్, సర్వశాస్త్రార్థ తత్వవిత్. ధర్మరాజు సమర్థుడు, పండితుడు, బుద్ధిశాలి, ధీరుడు, సర్వశాస్త్రార్థ తత్వం తెలిసినవాడు. నీకు తగిన విధంగా రాజ్యాన్ని స్వయంగా ఇస్తాడు, పరిపాలించుకోమంటాడు. నువ్వు సంతోషంగా రాజ్యాన్ని పాలించుకో. ధర్మరాజు ఎవరి మధ్య పగలు ప్రతీకాలు లేకుండా చేస్తాడు, చూస్తాడు. నువ్వు ఆత్మీయుడు కనుక నువ్వు చేసిన దోషాన్ని అసలు పట్టించుకోడు. అంతా అయిపోయింది, నీకు రాజ్యం ఇస్తాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు కూడా యుద్ధాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆయన కూడా తన ఆత్మీయులు అన్యోన్యంగా ఉండటం చూసి ఎంతో సంతోషిస్తాడు. ఇద్దరు బంధువులే కృష్ణుడికి. శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని, ధర్మరాజు అభిప్రాయాన్ని భీమార్జున నకుల సహదేవులు గౌరవిస్తారు. శ్రీకృష్ణ ధర్మరాజుల మాట మీదే వీరు నిలబడతారు. రక్ష దుర్యోధనాత్మానం, రక్ష దుర్యోధనాత్మానం, ఆత్మా సర్వస్య భాజనం, ఆత్మా సర్వస్య భాజనం, జీవనే యత్నమాతిష్ట, జీవనే యత్నమాతిష్ట, జీవన్ భద్రాణి పశ్యతి, జీవన్ భద్రాణి పశ్యతి. కనుక ఓ దుర్యోధన, నిన్ను నువ్వు రక్షించుకో. ఎందుకంటే శరీరమే అన్నిటికీ మూలం. వృద్ధి చెందటానికి, పతనం కావటానికి శరీరమే మూలం. స్వర్గాన్ని వెళ్ళటానికి, నరకానికి పోవటానికి కూడా శరీరమే కారణం. కనుక బ్రతకటానికే ప్రయత్నించు పోనీ. బ్రతికుంటూనే శుభాలను పొందవచ్చు, ఇంక మీదట నువ్వు పొందచ్చు. ఓ రాజా, బ్రతికి ఉంటే రాజ్యం లభిస్తుంది, సంపద,
శుభాలు లభిస్తాయి. చనిపోతే ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. లోకంలో అందరి విషయంలోనూ జరుగుతున్న తీరును గమనించు. కనుక పాండవులతో సంధి చేసుకొని కురువంశం నాశనం కాకుండా మిగిల్చు. ఓ మహాబాహు, కనుక నా మాట తిరస్కరించక పాటించు. నా ఈ మాట ధర్మంగా ఉంది, రాజుకు రాజ్యానికి మేలు చేస్తుంది. ఓ గాంధారి నందన, నా మాట విను. వినకపోతే మాత్రం మహావినాశనం జరుగుతుంది. అర్జునుడు తన గుణాలలో గొప్పవాడు, అయినా నా మాటను దాటడు. సంధిని కోరుకుంటే మాత్రం అర్జునుడు నా మాట ప్రకారం ఎప్పుడు నీ వెంటనే ఉంటాడు, నీ మాటే వింటాడు. రాజా, ప్రసన్నుడువుక, సంధి చేసుకో. నాకు కూడా నీ మీద ఎంతో అభిమానం ఉంది, పరమ మైత్రి ఉంది. ఆ స్నేహంతోనే నేను ఈ మంచి మాటను చెబుతున్నాను. ఈ మాటలు కనుక నీకు నచ్చితే నేను కర్ణుణ్ణి కూడా యుద్ధం నుండి విరమించేలాగా చేస్తాను నేను. వదంతి మిత్రం సహజం విచక్షణాక, వదంతి మిత్రం సహజం విచక్షణాక, తథైవ సామ్నాచ ధనేన చార్జితం, తథైవ సామ్నాచ ధనేన చార్జితం, ప్రతాపతచ్చోపనతం చతుర్విధం, ప్రతాపతచ్చోపనతం చతుర్విధం, తదస్తి సర్వం తవ పాండవేషు, తదస్తి సర్వం తవ పాండవేషు. మిత్రులు నాలుగు రకాలని పండితులు చెప్తారు. సహజ మిత్రులు, సంధి చేసుకోవటం వల్ల మిత్రులు, ధనంతో సాధించిన మిత్రులు, ప్రతాపంలో ఏర్పడిన మిత్రులు. ఇలా నాలుగు విధాల స్నేహబంధము నీకు పాండవులతో ఉంది. కనుక ఓ రాజా, పాండవులు నీకు బంధువులు, వారిని సామోపాయంతో పొందు. వారితో మైత్రి చేస్తే నువ్వు లోకానికి సాటిలేని మేలు చేసినవాడు అవుతావు అన్నాడు. అలా అశ్వత్థామ చెప్పిన మంచి మాటలు విని దుర్యోధనుడు కాసేపు ఆలోచించాడు. అశ్వత్థామ చెప్పింది, అశ్వత్థామకి ఏదో మంచి బుద్ధి పుట్టింది. తర్వాత పెద్దగా నిట్టూర్చాడు. అంతలోనే అతడి మనస్సు వికలమైపోయింది. వినే వరకు విన్నాడు, దయ్యాలుంటాయి కదా లోపల, బయటకు వచ్చాడు. అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, నువ్వు చెప్పింది బాగుంది, చాలా బాగుంది, కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. భీముడు దుర్బుద్ధి, అతడు సింహంలాగా విజృంభించి నా దుశ్శాసుని చంపేశాడు. అప్పుడు అతడు అన్నమాట నా హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది, అది నన్ను బాగా పీడిస్తుంది. ఆ మాటను మీ అందరూ కూడా విన్నారు. ఇక మాకు సంధి ఎలా జరుగుతుంది? రణభూమిలో అర్జునుడు కర్ణుణ్ణి ఎప్పుడూ భరించలేడు, ఇది నిజం. కర్ణుణ్ణి అర్జునుడు ఏమీ చేయలేడు. బలంగా ఉన్న మా శత్రుత్వాన్ని గురించి ఆలోచించే కదా, నాపై పాండవులు విశ్వాసాన్ని ప్రకటించలేదు, నేనన్న మాటలు అంగీకరించలేదు, నా మాట వినలేదు, నేను చెప్పినట్లుగా నడవలేదు. అంటే యుద్ధముందు మీకు రాజ్యం ఇవ్వను, అంటే అడక్కతేనండి అని చెప్పాను కదా అప్పుడు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అదే కదా చెప్పింది అప్పుడు వాడు. ఆ మాట వినింటే యుద్ధం జరిగేదే కాదు, అంటే రాజ్యం ఇవ్వను, అర్ధరాజ్యం ఇవ్వను, మరి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, శాంతిగా ఉండండి, అడవిలోనే జీవించుకోండి అన్నట్టుగా మాట్లాడాడు. అదే నా మాట వినింటే అందరూ బతికేవారు కదా అని ఎంత అద్భుతమైన నీతి చెప్తున్నాడండి. ఇక్కడ దుర్యోధనుడు తను ధర్మ మార్గంలో నడుస్తున్నట్లుగా గొప్పలు చెప్తున్నాడు. ఏదో ధర్మం మాట, అది ఆడికి ధర్మం, అది తప్పంతా వారిదే, నాది కాదు. రామరామా, అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఇది చూడండి అన్నట్టుగా చెబుతున్నాడు. చాలామంది దుర్యోధనులు ప్రపంచంలో ఉన్నారు అనటానికి సాక్షి. ఓ అశ్వత్థామ, యుద్ధాన్ని విరమించమని నువ్వు కర్ణుడితో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు అర్జునుడు యుద్ధభూమిలో యుద్ధం చేసి బాగా అలసిపోయి ఉన్నాడు. కనుక కర్ణుడు అతన్ని తప్పకుండా చంపేస్తాడు. నువ్వేమీ కంగారు పడకు, విజయం మనదే, రాజ్యం మనదే అని పదే పదే అశ్వత్థామను ఓదార్చాడు. ఈ మంచి మాటలతో దుర్యోధనుడికి తల వేడెక్కిపోయింది, బాగా విసుగు వచ్చేసింది, దాంతో కోపం కూడా వచ్చేసింది.
దానికి సైనికుల మీద ఇలా ప్రదర్శించాడు. యుద్ధం చేయకుండా నిలబడి ఉన్న తన సైన్యాన్ని చూసి ఇలా అన్నాడు, ఓ సైనికులారా, అలా బొమ్మల్లాగా నిలబడిపోయారేమిటి? ఏమిటి మీకేమైంది? చేతిలో బాణాలు పట్టుకొని కూడా యుద్ధం ఎందుకు చేయలేటం లేదు? చేయండి. ఏమీ చేయకుండా అలా చూస్తున్నారేమిటి? మా మాట్లాడుతుండేది మేము. మీకు కావాలనా ఇది మాటలు? మీ పని యుద్ధం చేయటం, పోండి, శత్రువులపై దాడి చేయండి. అక్కడ జరుగుతుంది యుద్ధం, పండి, ముందుకు ఉరకండి, వారిని నరకండి, చీల్చిచండాడండి అని అరుస్తూ ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 89వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ముందు, ఓ మహారాజా, యుద్ధభూమిలో శంఖభేరి నినాదాలు వృద్ధి చెందగానే కర్ణార్జునులు యుద్ధం చెయ్యాలని ముందుకు దూకారు అందరూ కూడా. దుర్మం త్రితే తవ పుత్రస్య రాజన్, ఇదంతా నీ కుమారుడి దురాలోచన ఫలితం, దానివల్లే వారికి యుద్ధం సంభవించింది. కర్ణార్జునులు విషసర్పాల్లాగా నిట్టూర్పులు విడిచారు. తమ ముఖాల నుండి పొగలేని నిప్పులాగా శత్రుత్వాన్ని ప్రకటించారు. నెయ్యి పోసిన అగ్నిలాగా ప్రజ్వలించారు. కర్ణుడు ప్రదర్శించిన విజృంభణను చూసి నీ వారందరూ కర్ణుడు గెలిచాడని భావించి పరమానందాన్ని పొందారు, సింహనాదాలు చేశారు. తర్వాత కృష్ణుడు కూడా అర్జునుడి బాణాలు నిర్వీర్యమైపోవటాన్ని గమనించాడు. ఏంటి ఇట్లయితే? వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఏమిటిది? నువ్వు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా కర్ణుడు తన అస్త్రాలతో ఖండించేస్తున్నాడే. ఓ వీర, నువ్వు మోహానికి లోనయ్యావా? ఏ వాడి మీద ప్రేమ వచ్చిందా నీకు? తెలివి తెచ్చుకో, అటు చూడు, కౌరవులు ఎంతో ఆనందంతో సింహనాదం చేస్తున్నారు. గమనించు, ఇదిగో నేను సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. దీనికి ఇరుసుగా క్షురాలున్నాయి. పూర్వం వజ్రాయుధంతో ఇంద్రుడు తన శత్రువైన నముచిని చంపినట్లుగా దీనితో కర్ణుడి తలను ఖండించు. ఏంటి అట్లా ఉన్నావు నువ్వు? ఈశ్వరుడు కిరాత రూపంలో ఉండి నీ ధైర్యాన్ని చూసి ఆనందించాడు కదా. ఓ వీరుడా, ఇప్పుడు నువ్వు ఆ ధైర్యాన్ని వహించి కర్ణుడిని చంపు. ఓ పార్థ, కర్ణుడిని చంపిన తర్వాతే శత్రువు లేకుండా ఉన్నది. నీకు తెలిసిందా, పట్టణాలు గ్రామాలతో నిండుగా ఉన్నది, సాగరాలతో ఉన్నదైనటువంటి ఈ భూమిని ధర్మరాజుకు అందించు, సాటిలేని కీర్తిని పొందు, ఈ రాజ్యానంతా ఆయన పాదాల మీద పెట్టు. ఇలా భీమ శ్రీకృష్ణుడు చెప్పగానే అర్జునుడు కర్ణుడిని చంపాలని ఆలోచించాడు. తన స్వస్వరూపాన్ని స్మరించుకున్నాడు, అన్ని మాటలను పరిశీలించాడు, పాతదంతా జ్ఞాపం చేసుకున్నాడు. తాను ఎక్కడికి ఎందుకు వచ్చాడో, తానిక్కడికి తాను ఏం చెయ్యటానికి వచ్చాడో, ఏ ప్రయోజనం నెరవేర్చుకోవటానికి వచ్చాడో అప్పుడు తెలుసుకున్నాడు. బుద్ధికి వచ్చింది, కొంచెం బుద్ధి అట్లా అయిపోయింది. తర్వాత కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఓ కృష్ణ, లోక కళ్యాణం కోసం, కర్ణవధ కోసం ఒక మహాస్త్రాన్ని ప్రకటిస్తున్నాను. నువ్వు దేవతల బ్రహ్మ, ఈశ్వరుడు, వేదవేత్తలు అందరూ దీనికి అనుమతించాలి అన్నాడు, నువ్వు కూడా. వెంటనే అర్జునుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రకటింపజేశాడు. ఆ బ్రహ్మాస్త్రం అన్ని అస్త్రాల కన్నా గొప్ప అస్త్రం, దాన్ని అందరూ భరించలేరు. ఆ బ్రహ్మాస్త్రాన్ని కర్ణుడు మేఘం జలధారులను కురిపించినట్లుగా శాంతింపజేశాడు. దాన్ని చూసి భీముడు కోపంతో మండిపోయాడు. అర్జునుడితో ఇలా అన్నాడు, అది శాంతి అయిపోయింది. ఓ అర్జున, వెంటనే మరో అస్త్రాన్ని ప్రయోగించన్నాడు, అది శాంతించిపోయింది. వెంటనే అర్జునుడు, విషసర్పాల్లాగా భయంకరంగా ఉన్నవి, సూర్యకిరణాల్లాగా ప్రజ్వలిస్తూ ఉన్నవైనటువంటి బాణాలను ప్రయోగించాడు. వాడితో సకల దిక్కులను, దిక్కుల మూలలను నింపేశాడు. ఇంకా వేగంగా 10,000 బాణాలను ప్రయోగించాడు. అవి ప్రళయకాలంలో అగ్నిలాగా, సూర్యకిరణాలలాగా ప్రకాశిస్తూ కర్ణుడి రథాన్ని కప్పేశాయి. అప్పుడు అర్జునుడు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రం నుండి శూలాలు, గొడళ్ళు, చక్రాలు, నారాచాలు, అవి అన్ని వైపులా పడి యోధులను వధించసాగాయి. ఎవరో ఒక శత్రువు తల తెగి రణరంగంలో నేలకూలింది. ఎవడో ఒకటిది అది చూసి భయంతో ఇంకొకడు నేలపై పడిపోయాడు. ఊరికే చూసి చూసి అది చూసి వీడు పడిపోయాడట. వాడిని చూసి ఇంకోడు పడిపోయాడు. అతడిని చూసి మరొకడు అక్కడి నుండి కనిపించుకోకుండా పారిపోయాడు. ఒకడు పడిపోతున్నాడు, ఒకడు పారిపోతున్నాడు. అంతలో మరొక యోధుడి బాహువు
అర్జునుని బాణంతో నరకబడింది. కత్తితో పాటుగా క్రింద పడిపోయింది. ఇంకొకటి కుడిభుజం చొరం దెబ్బకు తగి కవచంతో పాటుగా నేల మీద పడిపోయింది. ఇలా అర్జునుడు శ్రేష్ఠ యోధులందరినీ చంపేశాడు. అటు కర్ణుడు కూడా వేల కొద్ది బాణాలను ప్రయోగించాడు. అవి మేఘం విడిచిన జలధారుల్లాగా ఘోషపెడుతూ అర్జునుడి మీదకి వచ్చాయి. ఇంతలో ధర్మరాజుకు కర్ణార్జునుల యుద్ధం చూడాలనిపించింది. ఆయన గాయాలు, మంత్రాలు, ఔషధులు, మిత్రులు, వైద్యాలతో తగ్గాయి. వెంటనే ధర్మరాజు బంగారు కవచాన్ని ధరించాడు. వేగంగా యుద్ధభూమికి వచ్చాడు. ఆ ధర్మరాజును చూసి సకల ప్రాణులు ఎంతో ఆనందించాయి. కర్ణార్జునుడు పరస్పరం తీవ్రంగా పోరాడుతున్నారు. అచ్చూటానికి వచ్చాడేమో అనిపిస్తుంది. ఆకాశంలోనూ భూమిపైన ఉన్న వారందరూ కూడా కర్ణార్జునుల వైపే దృష్టిని నిలిపి స్థిరంగా నిలబడ్డారు. ఇంతలో అర్జునుడు తన అల్లె త్రాటిని బాగా లాగటం వల్ల అది హఠాత్తుగా తెగిపోయింది. శకునం బాగలేదు. కర్ణుడు అదే మంచి అవకాశంగా భావించాడు. ఓ తెగిపోయింది, భయంకరంగా శబ్దం వచ్చింది. వందల బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించాడు. అలా కర్ణుడు బాణాలతో కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి, ధ్వజాన్ని, అర్జునుడి సోదరులను, సోమకులను కూడా పడగొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు మంచి టైం అది. తర్వాత కర్ణుడి బాణాలతో అర్జునుడు బాగా గాయపడి తీవ్రమైన కోపాన్ని వహించాడు. అల్లెత్రాటిని బాగా వంచాడు. కర్ణుడు ప్రయోగించిన బాణాలను వేగంగా ఖండించాడు. మళ్ళీ తక్షణం కట్టుకున్నాడు అల్లెత్రాటిని, అయిపోయింది. అర్జునుడు నవ్వుతూ 10 బాణాలను ప్రయోగించి శల్యుడి చేత తొడను మీద తీవ్రంగా గాయపరిచాడు. తొడుగులను కొట్టడం వల్ల తొడుగులన్నీ పోయాయి. పగ్గాలను పట్టుకున్నాడు, రథాన్ని తోలలేరప్పుడు. ఇది గెలవటానికి బుద్ధిమంతులు చేసే ఉపాయం. ఏంటి ఇట్లయిపోయింది శల్యుడికి? తర్వాత కర్ణుడు అర్జునుడిని 3 బాణాలతో కొట్టాడు. కృష్ణుడిని కూడా వధించాలనుకున్నాడు కర్ణుడు. విషం కక్కుతున్న పాములు ఉన్నటువంటి 5 బాణాలను కృష్ణుడి పైకి ప్రయోగించాడు. అవి కృష్ణుడి కవచాన్ని వేగంగా చీల్చివేసి పాతాళగంగలో స్నానం చేసి మళ్ళీ అమిత వేగంతో కర్ణుడి వైపు వెళ్ళసాగాయి. అవి నిజానికి బాణాలు కాదు, అవి తక్షకుడి పుత్రుడైన అశ్వసేనుడి పక్షానికి చెందిన 5 పెద్ద పాములు. ఇంతలో అర్జునుడు ప్రయోగించిన 10 బల్లాలతో అవి ఒక్కొక్కటి 3-3 ముక్కలై మరణించి నేలగొలే. కర్ణుడి బాణాలకు కృష్ణుడి శరీరం తీవ్రంగా గాయాలు పాలు కావటాన్ని చూసి అర్జునుడు విపరీతంగా కోపించాడు. అగ్నిలాగా ప్రజ్వలించే బాణాలను ప్రయోగించాడు. అవి ప్రాణాంతకమైన బాణాలు. కర్ణుడు బాధతో కంపించిపోయాడు. 1-2 వేల మంది సైనికులు దుర్యోధనుడికి అత్యంత విధేయులుగా ఉన్నారప్పుడు. వారు అతడి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారో వారిని అర్జునుడు చంపేశాడు. అయిపోయింది. వాళ్ళు ఒకటే పారి ఒకే బాణంతో 2000 బాణాలతో చంపేశాడు. అది చూసి కౌరవసేనంత భయంతో పరుగులు తీసింది. మొత్తం రిజర్వ్గా ఉండినటువంటి వాళ్ళంతా పోయారు. ఓ మహారాజా, దాంతో యుద్ధభూమి అంతా శూన్యమైపోయింది. ఇదంతా ఒక్క అర్జునుడి వల్లనే జరిగింది. అప్పుడు కర్ణుడు అన్ని వైపులా చూశాడు. యుద్ధభూమి అంతా ఖాళీ అయిపోయింది. అందుకు కర్ణుడు బాధపడలేదు. ఎలాగైనా అర్జునుడిని పడగొట్టాలని ఉత్సాహపడ్డాడు. వేగంగా అర్జునుడిపైకి దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణార్జునుల యుద్ధం ఘోరంగా సాగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.